హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా నాసా సూర్యుడు యొక్క అద్భుతమైన దృశ్యాన్ని వీడియోలో పంచుకుంది. సూర్యుడు చాలా దగ్గరగా మండుతున్నాడు. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా చాలా గొప్ప వీడియోను షేర్ చేసింది. ఇందులో మండుతున్న సూర్యుడిని మనం చాలా దగ్గరగా చూడొచ్చు. ఇప్పటివరకు ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. మరి ఇది ఎందుకంత ప్రత్యేకమైందో చూద్దాం. మరి ఆ పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. సో ఈ వీడియోను ఇప్పటివరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఒక లైక్ వేసుకుని ఇలాంటి కొత్త జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. ఇక వివరాల్లోకి వెళితే, సూర్యుడు ఎల్లప్పుడూ అనేక రహస్యాలతో నిండి ఉంటాడు. అంతేకాదు, ప్రజలు కూడా దాని గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని ఎక్కువగా కలిగి ఉంటారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఇప్పుడు శాస్త్రవేత్తలకు దానికి సంబంధించిన సమాచారాన్ని పొందడం చాలా. ఇప్పుడు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. దీనిలో సూర్యుని ఉపరితలంపై కరోనల్ మాస్ ఎజెక్షన్ చూపబడుతోంది. నాసా ఈ వీడియోతో క్యాప్షన్లో ఇలా రాసింది: సౌర వ్యవస్థ సమీక్షను మేము చూశాము. సూర్యుడు చాలా తెలివైన నక్షత్రం. సూర్యుని యొక్క ఈ చిత్రంలో కరోనల్ మాస్ ఎజెక్షన్ లేదా సిఎంఈ చూడవచ్చు. సౌర ప్లాస్మా యొక్క ఈ భారీ తరంగాలు సుమారు 1 మిలియన్ మైళ్ళు లేదా గంటకు 1,600,000 కిలోమీటర్ల వేగంతో బిలియన్ల కొద్దీ కణాలను అంతరిక్షంలోకి విడుదల చేస్తాయి. కానీ ఈ సౌర మంటలు తాత్కాలిక కమ్యూనికేషన్ మరియు నావిగేషన్ బ్లాక్అవుట్లకు కూడా కారణమవుతాయి అని చెప్పారు. 2013 సంవత్సరంలో మా సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ ఈ నిర్దిష్ట సిఎంఈని చూసిందని నాసా ఈ పోస్టులో మరింత వివరించింది. ఇది చాలా ప్రకాశవంతమైన అతి నీల లోహిత కాంతిలో కనిపించింది, కానీ అది భూమి వైపు వెళ్ళలేదు. కానీ అది భూమి వైపు వెళితే అది కూడా ప్రమాదకరమని నిరూపించవచ్చు. దీంతో విద్యుత్ లైన్లు తెగిపోయి ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ప్రవాహాన్ని ఆపగలదు. అయితే వివిధ ల్యాబ్ల ద్వారా అంతరిక్ష వాతావరణం గురించి సమాచారాన్ని పొందడం ఇప్పుడు సులభం. దీనివల్ల భూమిపై ఎలాంటి ప్రమాదం జరగదు. సూర్యుని ఈ తరంగాల వలె సౌర తుఫానులు తక్కువ ప్రమాదకరమైనవి కావు. సౌర తుఫానులు సూర్యుని ఉపరితలం నుంచి ఉద్భవిస్తాయి. దీని కారణంగా భూమి యొక్క బాహ్య వాతావరణం వేడి చేయబడుతుంది. ఇది నేరుగా ఉపగ్రహాలపై ప్రభావం చూపుతుంది. దీని కారణంగా జీపీఎస్ నావిగేషన్, మొబైల్ ఫోన్ సిగ్నల్ మరియు శాటిలైట్ టీవీలలో కూడా సమస్యలు ఉండవచ్చు. అదనంగా సౌర తుఫానులు విద్యుత్తు లైన్లను ప్రభావితం చేస్తాయి. దీనివలన ట్రాన్స్ఫార్మర్లు పేలవచ్చు. కానీ భూమి యొక్క అయస్కాంత క్షేత్రం దానిని నిరోధిస్తుంది మరియు దానికి వ్యతిరేకంగా రక్షణ కవచంగా పనిచేస్తుంది. కాబట్టి ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది అని తెలిపారు. నిజంగా సూర్యుణ్ణి ఇంత దగ్గరగా చూడడం భలే థ్రిల్గా ఉంది కదా. ఫ్రెండ్స్, విన్నారుగా ఇది వాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.